సీతాఫలం అనగానే ముందుగా గుర్తొచ్చే పండు సీతాఫలం. ఈ పండు కమ్మని రుచిగా ఉండటమే కాక ఆరోగ్యానికి చెప్పలేనంత మేలు చేస్తుంది. సీతాఫలంతో పాటు ఈ చెట్టు ఆకు, బెరడు, గింజలలోనూ ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. పోషక విలువలు అధికంగా ఉండే పండ్లలో సీతాఫలం ఒకటి. ఇది తిన్న వెంటనే శక్తినిస్తుంది. కస్టర్డ్ యాపిల్ అని పిలిచే సీతాఫలంలో ఐరన్, ఫాస్ఫరస్, మెగ్నీషియంలతో పాటు విటమిన్ సి సమృద్ధిగా లభిస్తాయి. కాల్షియం, థయామిన్, రైబోఫ్లోవిన్, నియాసిన్ కూడా ఇందులో ఉంటాయి. సీతాఫలం తినడం వల్ల మనకు ఏమేం లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఏదైనా ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నప్పుడు వీటిని తింటే ఎంతో మేలు జరుగుతుంది. సీతాఫలానికి చలువ చేసే గుణం ఎక్కువ. పీచు పదార్థాలు ఎక్కువగా ఉండటంతో మలబద్ధకాన్ని నివారిస్తుంది. వీటిని తినడం వలన కడుపులో మంట తగ్గుతుంది, అజీర్తి సమస్యలు దూరం అవుతాయి. నార్మల్ బ్లడ్ ప్రెషర్, ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. చర్మంలో బొబ్బలు, అల్సర్, దంత సమస్యలు నివారించడంలో సీతాఫలం గ్రేట్ అని చెప్పవచ్చు. క్యాన్సర్ ట్రీట్మెంట్కు ఇది గ్రేట్ ట్రీట్మెంట్. ఇది దంత సమస్యలను, చిగుళ్ళ వ్యాధిని నివారిస్తుంది. సీతాఫలంలో విటమిన్ బి6 అధికంగా ఉంటుంది. ఈ విటమిన్ వల్ల బ్రోంకోలై ఇన్ఫ్లమేషన్ తగ్గించి ఆస్మాటిక్స్ అటాక్ను తగ్గిస్తుంది. సీతాఫలంలో ఉండే మెగ్నీషియం కార్డియాక్ అటాక్స్ నుండి రక్షిస్తుంది. అనేక రకాల అనారోగ్యకరమైన అలవాట్లు, జంక్ ఫుడ్లు వల్ల ఆరోగ్యం బలహీనపడుతుంది. కార్డియోవాస్కులర్ వ్యాధులకు కారణమవుతుంది. ఈ సమస్య నుండి గుండె ఆరోగ్యాన్ని కాపాడటానికి సీతాఫలం ఉపయోగపడుతుంది. డయాబెటిస్ రిస్క్ను తగ్గిస్తుంది, ఎందుకంటే ఇందులో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. టైప్ 1 మధుమేహం ఉన్నవారు సీతాఫలాన్ని తినకూడదు. ఒకవేళ తినాలనిపిస్తే బాగా పండిన పండును తింటే ఎలాంటి బాధ ఉండదు. లివర్, మూత్రపిండాల వ్యాధితో బాధపడేవారు సైతం సీతాఫలానికి దూరంగా ఉండాలి. మెగ్నీషియం, పొటాషియం ఇన్సులిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. సీతాఫలంలో కాపర్ మరియు డైటర్ ఫైబర్ అధికంగా ఉన్న హెల్దీ ఫ్రూట్. ఈ కాపర్ వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇక అడిషన్గా బౌల్ మూమెంట్ క్రమంగా ఉంటుంది మరియు మలబద్ధకాన్ని నివారిస్తుంది. ప్రేగుల్లోని వ్యర్థాలను బయటకు నెట్టివేస్తుంది. పొట్ట సమస్యలు, గ్యాస్ట్రిక్ సమస్యలను నివారిస్తుంది. సీతాఫలంలో నియాసిన్ మరియు డైటరీ ఫైబర్ అధికంగా ఉండటం వలన కొలెస్ట్రాల్ లెవెల్స్ను తగ్గిస్తుంది. సీతాఫలం వల్ల మరో గొప్ప ప్రయోజనం పొటాషియం మరియు మెగ్నీషియం ఉండడం వల్ల ఈ రెండు బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ను కంట్రోల్లో ఉంచుతుంది. సీతాఫలంలోని ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల అనీమియాను తగ్గిస్తుంది. హై క్యాలరీ, కాపర్, ఐరన్లో అనీమియాతో బాధపడే వారికి సహాయపడుతుంది. హెమోగ్లోబిన్ పెంచుతుంది. అందుకే గర్భిణీ స్త్రీలకు వీటిని ఎక్కువగా సూచిస్తుంటారు. సీతాఫలంలో నేచురల్ యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల ఇవి యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఇమ్యూన్ గుణాలు అధికంగా ఉన్నాయి. కేవలం ఒక సర్వింగ్ ఫ్రూట్ను రోజువారీ డైట్లో చేర్చుకోవడం వల్ల ఇన్ఫ్లక్చువేషన్ ఏజెంట్గా పనిచేస్తుంది. ఇది హానికరమైన ఫ్రీ రాడికల్స్ నుండి ఉపశమనం కలిగించి వివిధ రకాల వ్యాధుల నుండి కాపాడుతుంది. ఎనర్జీని అందించి బరువు తగ్గిస్తుంది. సీతాఫలంలో క్యాలరీలు అధికంగా ఉండటం వల్ల ఆకలి పెంచుతుంది. ఎక్కువ ఆకలి ఉన్నప్పుడు ఎక్కువ ఆహారం తీసుకోవడం వల్ల క్రమంగా బరువు పెరుగుతారు. ఏదైనా కంటికి సంబంధించిన సమస్యలు సీతాఫలం నుండి నివారించుకోవచ్చు. ఇందులో ఉండే విటమిన్స్ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇందులో ఉండే రెబోఫ్లోవిన్ మరియు విటమిన్ బి ఫ్రీ రాడికల్స్ను తొలగి
తగ్గిస్తుంది, కంటి సమస్యలు తగ్గుతాయి। మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి। థాంక్యూ ఫర్ వాచింగ్।